మీకు అందరికీ కూడా ప్రభుణ ఎస్ క్రీస్తునామంలో వందనాలు తెలియజేసుకుంటున్నాను దేవుని మాట వినకుంటే వచ్చే నష్టం ఏంటి అనే విషయాన్ని మనం నేర్చుకుంటున్నాం ప్రిల్లర్ అంటే దేవుని మాట అనేది వినాల ప్రిల్లర్ దేవుని మాట వినకుంటే నష్టపోతామా అంటే ఖచ్చితంగా దేవుని మాట వినకుంటే నష్టపోతాం అంటే దేవుని మాట విన్నటువంటి వారందరూ కూడా ఏ విధంగా ఉన్నారు దేవుని మాట విననటువంటి వారందరూ కూడా ఏ విధంగా ఉన్నారనేది మనం చరిత్రలోకి వెళ్ళి ఒకసారి చూసినప్పుడు పిల్లరా చాలా అద్భుతంగా మనకు అర్థమవుతూ ఉంటుంది ఇప్పుడు కూడా మనం చూసినప్పుడు కొన్ని కుటుంబాల్లో మనం చూసినప్పుడు పిల్లరా దేవుని మాట విని దేవుని మాటకు లోబడి ఉన్నటువంటి కుటుంబాల్లో మనం చూసినప్పుడు వాళ్ళ భార్యాభర్తలు బాగుంటారు వాళ్ళ ద్వారా వచ్చినటువంటి పిల్లలు బాగా అభివృద్ధి చెందుతూ మంచి మంచి చదువుల్లోకి వెళ్ళిపోయి బాగా ఉంటూ ఉంటారు పిల్లలు కానీ దేవుని మాట వినకుండా వాళ్ళు ఇష్టానుసారంగా వాళ్ళు వెళ్ళిపోయి లేనిపోయినటువంటి అలవాట్లకు గురిపోయి చెడిపోయినటువంటి కుటుంబాలను మనం చూసినప్పుడు ఏం గుర్తు వస్తుంటుంది అయ్యో వీళ్ళు దేవుని మాట వినే కుటుంబం కాదండి అందుకే ఈ నష్టాన్ని వీళ్ళు అందుకుంటున్నారు ఈ ఈ దేవుని మాట వినకుండా వినకపోవడం వల్ల వచ్చే ఫలితాన్ని వీళ్ళు ఎదుర్కొంటున్నారు అనే విషయాన్ని మనకు అర్థమవుతు పిల్లలు అయితే చాలా సందర్భాల్లో మనం చేసే పొరపాట్లు ఏంటంటే కొన్ని తెలిసి తెలియక కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటాం కొన్ని పొరపాట్లు ఆ పొరపాట్లు చేసినప్పుడు ఏమవుతూ ఉంటుందంటే ఆ యొక్క నష్టాన్ని మనం ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది అవునా అవును ఉదాహరణకి ఎవరికైనా తెలియ తెలియనటువంటి వారికి కొంచెం పరిచయం అన్న వారికి ఒక అమౌంట్ ఇచ్చామనుకోండి వాళ్ళు తిరగ మనకి ఇవ్వలేరు తిరగ ఇవ్వనప్పుడు ఏమనిపిస్తుంటుంది అయ్యో పొరపాటుగా వాళ్ళకి నేను ఇచ్చానే అంటే తెలిసి తెలియక నువ్వు ఇచ్చినటువంటి ఆ డబ్బులను బట్టి ఆ బాధను అనుభవించాల్సి వస్తు వస్తుంది పిల్లలు అంతేనా తెలిసి తెలియక నీకు పరిచయం ఉండి లేక ఇచ్చినటువంటి వారికి ఆ డబ్బులను బట్టి నువ్వేం చేస్తావంటే ఒకరోజు కూర్చొని బాధపడవలసి వచ్చినటువంటి అవసరం ఉంది నీకు మంచి అవసరత వస్తుంది ఆ అవసరతలో ఇక నీకు దగ్గర డబ్బులు ఉండవు అప్పుడు ఏం జ్ఞాపకం వస్తు ఉంటుందంటే మనం పొరపాటుగా ఎవరికైతే ఇచ్చామో అది గుర్తు వస్తూ ఉంటుంది అయ్యో పొరపాటుగా ఇచ్చామే అవి ఉంటే ఈ ఆపదకి మనం వాటిని వాడుకునే వాళ్ళం కదా చాలా తప్పు చేశాం అని బాధపడుతూ ఉండరా బాధపడుతూ ఉంటారు పిల్లలు అయితే ఇక్కడ కూడా మనం చూసినప్పుడు ప్రారంభంలోనే మనం చూసినప్పుడు అవ్వాదాము ఆదాము కానివ్వండి అవ్వ కానివ్వండి ఆదాము అవ్వ వాళ్ళ ఇరువురు కూడా చేసినటువంటి పొరపాటును బట్టి ఏదైనా తోటల నుండి దేవుని చేట బయటికి గెంటి వేయబడ్డారు అంతేనా దేవుని చేత బయటికి గెంటి వేయబడటానికి ప్రధానమైన కారణం ఏంటంటే తెలిసి తెలియక చేసినటువంటి తప్పు అందుకే ఇక్కడ అపోస్తులైనటువంటి అయినటువంటి పౌలు గారు కోరిందిలో ఉన్నటువంటి స్థానిక సంఘానికి ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నాడు పిల్లారు ఏమంటూ ఉన్నాడంటే కొరింది రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఏడవ వచ్చిన మనం చూసినప్పుడు ఈ లోకధికారుల జ్ఞానం కాదు కానీ అటు పిల్లారు దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము దేవుని జ్ఞానము ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే పిల్లల మర్మంగా ఉంటుంది ఎలా ఉంటుంది దేవుని జ్ఞానము ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే ఎలా ఉంటుందంటే మర్మమైనట్టుగా బోధించుచున్నాము ఈ జ్ఞానము మరుగై ఉండెను జగత్పత్తికి ముందుగానే దేవుడు జగత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించను అయితే జ్ఞానమైతే జగత్పత్తికి ముందుగానే జగత్ పునాది వేయబడక మునిపే దేవుడు జ్ఞానం అనేది పెట్టేట ఎంతమంది దేవుని జ్ఞానం దగ్గరికి వెళ్ళి జ్ఞానానుసారంగా జ నడుచుకుంటున్నారనేది ప్రశ్న దేవుని జ్ఞానంతో తన కుటుంబాన్ని ఏ విధంగా కట్టుకుంటున్నారు అంతేనా అయితే ఈ దేవుని జ్ఞానం లోకానికి ఎలా ఉందంటే వెర్రితనంగా ఉంది అంటున్నాడు ఎనిమిదవ వచ్చిన మనం చూసినప్పుడు కొరింది రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఎనిమిదవ వచ్చినము ఈ యొక్క జ్ఞానం అనేది ఎవరు మహిమ నిమిత్తం ఇచ్చాడు అని ఏడవ వచ్చిన ఏం చెప్తున్నాడు అంటే మన మహిమ నిమిత్తం అంటే మనుషుల యొక్క మహిమ నిమిత్తం దేవుని జ్ఞానాన్ని ఇచ్చాడు మనుషుల యొక్క మహిమ నిమిత్తం దేవుని జ్ఞానాన్ని ఇచ్చిన తర్వాత ఆయన ఏమంటున్నాడు అంటే ఎనిమిదవ వచనంలో అది ఈ లోక అధికారులు ఎవనకి తెలియలేదు అది వారికి తెలిసి ఉండిని ఎడల మహిమస్వర్యుడకు ప్రభువును వేయక ఉందురు ఒకవేళ ఈ లోక జ్ఞానం అనేది కానీ తెలిసి ఉండుంటే ఈ ఈ యొక్క దేవుడిచ్చే కానీ తెలిసి ఉండి యేసుక్రీస్తు యేసు సిలువు వేసేవారు కాదు అంటే ఈ లోక జ్ఞానం ఏమైపోయిందంటే దేవుని జ్ఞానం కన్నా ఎక్కువ అనుకుంటుంది దేవుని జ్ఞానాన్ని మించి అనుకుంటున్నారు ఈనాడు సమాజం అలా కాదు ప్రిల్లర్ ఏమంటున్నాడు అది ఈ లోకాధికారులలో ఎవరికి తెలియలేదు అది వారికి తెలిసి ఉండిని ఎడలా అంటే దేవుని జ్ఞానం అనేది ఈ లోకంలో ఉన్నటువంటి అధికారులకి ఎవరికి తెలియలా తెలుస్తుందా తెలియలా ఆనాడు ఏ శ్రీ జీవించినటువంటి దినాలలో ఆనాడు వారికి తెలియలేదు ఈనాడు కూడా ఈనాడు కూడా మేము ప్రార్థనకు వెళ్తూ ఉన్నామంటే నవ్వుతూ ఉంటారు చాలా చిన్న చూపు చూస్తూ ఉంటారు అయ్యో ఎప్పుడు ప్రార్థన ప్రార్థన ఏంటంటే వీళ్ళు ఎప్పుడు ప్రార్థన ప్రార్థన అని ప్రార్థనకు వెళ్ళిపోతూ ఉంటారు అవునా అంటే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే దేవుని జ్ఞానం వెరితనంగా ఉంది ఒకవేళ ఈ దేవుని జ్ఞానం గురించి కానీ వాళ్ళు తెలుసుకుంటే ఆ విధంగా అన్నారు అంతేనా ఆయన అంటున్నటువంటి ఏంటంటే అది ఈ లోకధికారులు ఎవరికీ తెలియలేదు అది ఒకవేళ తెలిసి ఉండిని ఎడలా ఆ జ్ఞానం అనేది ఒకవేళ వాళ్ళు తెలిసి ఉండిని ఎడల మహిమాశ్వరుడ ప్రభువుని సులువువైకి ఉందురేమో అయితే ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏ సిద్ధపరచినో అవి కంటికి కనబడలేదు చెవుకు వినబడలేదు హృదయమునకు గోచరము కాలేదని వ్రాయబడి ఉన్నది అంటే దేవుని యొక్క జ్ఞానాన్ని సంపాదించుకుంటే వచ్చే ఫలితము అర్థం కాల మనుషులకి నాడు దేవుని యొక్క జ్ఞానాన్ని పొందుకుంటే వచ్చే ఫలితం అనేది అర్థం కాల ఒకవేళ ఆ ఫలితం అనేది అర్థమైంది అనుకోండి దేవుని జ్ఞానాన్ని నేర్చుకుంటే వచ్చే ఫలితం ఏంటంటే ఆయన ఏమంటున్నాడంటే దేవుడు ప్రేమించు వారందరూ కొరకు ఏ సిద్ధపరచనో దేవుని ప్రేమిస్తుంటారు కదా దేవుని జ్ఞానాన్ని సూపర్ నడుచుకుంటారు కదా ఏటివేటివి వేటివి దేవుడు సిద్ధపరిచారంటే అవి కంటికి కనపడలేదు పరలోకం కంటికి కనపడేదా కనపడేది కాదు అంటే దేవుడు దేవుని జ్ఞానం స్వప్న నడుచుకున్నటువంటి బిడ్డలకి ఏమి సిద్ధపరిచారంటే మొట్టమొదటగా అది కంటికి కనబడేది కాదు ఏంటి కంటికి కనపడేది కాదంటే పరలోకం ప్రిల్లర్ పరలోకం అనే ఆ రాజ్యము నిత్యము ఉండేది నిత్యము మన కోసం ఇవ్వాలని ఏర్పరిచినటువంటి ఆ పరలోకం అది కంటికి అంటే కంటికి కనబడేది కాదు కంటికి కనబడేది కాదు కాబట్టే దానికోసం చెప్పడానికి వచ్చినటువంటి ఏసుకృష్ణ వారిని ఏం చేసింది శిలువు మన మీద కప్పగించింది వెర్రి చూపు చూసింది ఈనాడు కూడా పరలోకం అనేది కంటికి కనబడే కనబడలేదు కాబట్టే చాలామంది మనం కూడా బైబిల్ పట్టుకొని దారి మార్గం వెళ్తున్నప్పుడు నవ్వుతూ ఉంటారు ముందు వెళ్తున్నప్పుడు వెనక చాలామంది అయ్యో ప్రార్థనకి వెళ్తున్నారండి ఎప్పుడు ప్రార్థన ప్రార్థన అంటూ ఉంటారు అయితే అలా వెళ్ళేటువంటి వారికి దేవుని జ్ఞానం కలిగినటువంటి వారికి దేవుడు ఏమి ఏర్పరచున్నాడంటే అవి కంటికి కనబడే కనబడలేదు చెవులకు వినపడేవి కాదు హృదయానికి గోచరమయ్యేవి కాదు అవునా కంటికి కనబడేది కాదు చెవులకి వినపడేవి కాదు హృదయానికి గోచరం కాలేదు ప్రారంభంలోనే పెళ్ళాల మన ప్రారంభంలోనే చూసినప్పుడు ఇచ్చినటువంటి ఆ ఆశీర్వాదాలు తోసేసుకున్నారు మనిషి తోసేసుకున్నాడా దేవుడిచ్చినటువంటి ఆ ఆశీర్వాదాలు ప్రారంభంలో ఉన్నటువంటి వారికి కంటికి కనపడలా వాళ్ళ చెవులకి వినపడలా వాళ్ళ హృదయానికి గోచరం కాల అందుకనే దేవుని మాట మీరారు దేవుని ఆజ్ఞకు లోపడకుండా పోయారు దేవుడిచ్చినటువంటి ఆ మాట మీద వాళ్ళు నిలబడలేకపోయారు పిల్లలు ఈనాడు కూడా అంతే ఈనాడు కూడా ఎందుకంటే దేవుణ్ణి నమ్మడం నమ్మరు అయితే దేవుడిచ్చేయి మాత్రం కావాలి దేవుణ్ణి ఈనాడు కూడా నమ్మరు కానీ దేవుడిచ్చేయి మాత్రం అనుభవించాలనుకుంటారు చాలామంది అంటున్నాడు ఏం మేలు చేయలేదండి అంటున్నాడు ఒక ఆయన ఏం మేలు చేయలేదండి నాకేం చేశాడు చెప్పండి అంటున్నాడు ఒక అతను నేను చెప్పాను అతనితో మాట్లాడినటువంటి విషయం ఏంటంటే దేవుడు నీకేం చేయలేదా ఏం చేయలేదా నిజం చెప్పు అన్నాను ఆ నిజంగా నాకేం చేయలేదండి అంటున్నాడు సరే చాలామంది హాస్పిటల్కి వెళ్తూ ఉంటారు ఎందుకంటే ఆక్సిజన్ పీల్చుకోలేక వెళ్తూ ఉన్నారు అలాంటి వాళ్ళందరికీ సిలిండర్ ఎంత అవుతుందో తెలుసా చాలా ఖర్చు అవుతుంది కానీ నువ్వు ఎంత గాలి పీల్చుకు దేవుడిచ్చే గాలి పీల్చుకుంటున్నావా గాలి పీల్చుకుంటున్నావా అని అడిగాను ఆ పీల్చుకుంటున్నాను అది ఊరకే ఉంది ప్రకృతిలో పీల్చుకుంటున్నాను అంటున్నాడు ఆ గాలికి నువ్వు డబ్బులు పెట్టాలంటే ఎంత పెట్టగలవు దేవుడిచ్చే ఆ గాలికి నీకు నువ్వు లెక్కలు కట్టాలంటే ఎంత కట్టగలవు అని అడిగా ఆ గాలికి డబ్బులు ఏంటండి అంటున్నాడు గాలికి డబ్బులు లేదా దేవుడిచ్చే సూర్యకిరణాలు నువ్వు స్వీకరిస్తూ ఉన్నావు ఆ సూర్యకిరణాలకి నువ్వు ఎంత కడుతూ ఉన్నావు మరి ముఖ్యంగా నువ్వు వాడుకుంటున్నటువంటి ప్రతిరోజు ఉచితంగా వాడుకుంటున్నటువంటి వాటరు నీరు నీరుకి నువ్వు ఎంత వెల కట్టుతున్నావు ప్రతి రోజు కానీ నువ్వు నీరుకు వెల కట్టాలంటే ఎంత కట్టగలవు ఏదో మీటర్లు పెట్టుకొని ఆ మీటర్ బిల్లు కట్టడం అది కాదు నువ్వు తయారు చేసుకోవాలంటే నేను చెప్పేది ఉచితంగా వచ్చే నీరుకి మీటర్ బిగించి దానికి మీటర్ బిల్లు కట్టడం కాదు ఆ విధంగా కాదు నేను చెప్పేది దేవుడు ఇక్కడ చెప్పేది నీరును నువ్వు తయారు చేసుకోవాలంటే చేసుకోగలవా అని అడిగినప్పుడు ఇవన్నీ లెక్క ఏముందండి నేను దాని గురించి చెప్పడం లేదు మరి దేని గురించి చెప్తున్నాడు కంటికి కనబడే ఆశీర్వాదాల గురించి ఇచ్చాడు చెప్పండి అంటున్నాడు అంటే నువ్వు చక్కటి గాలి పీల్చుకుంటూ చక్కటి సూర్యకిరణాలు నీ శరీరం మీద పడుతూ నీరును నువ్వు ప్రతిరోజు తీసుకుంటున్నావు అంటే ఇదంతా కూడా దేవుని కృపేనండి నిజం ఇదంతా కూడా దేవుని కృపే నువ్వు దేవునికి కృతజ్ఞతలై ఉండాలి అని చెప్పినప్పుడు ఆశ్చర్యపోయాడు పిల్లలు ఆ విధంగా దేవుడిచ్చే నిజమైనటువంటి ఆశీర్వాదాలు ఏమేమి ఉంటాయంటే అవి కంటికి కనపడేవి కాదు చెవుకు వినబడేవి కాదు మన హృదయానికి గోచరమయ్యేవి కాదు పిల్లలు అవును ఇవన్నీ కూడా పరసంబంధమైనవి ఈ లోకము కానటువంటివి కంటికి కనబడేదా పరలోకం అంటే కంటికి కనబడేది కాదు చెవులకు వినపడేదంటే వినపడేది కాదు మన హృదయానికి గోచరమయ్యేదంటే ఏది కాదు అది కానీ అవన్నీ కూడా మనకి సిద్ధపరిచారు ఇవన్నీ సిద్ధపరిచినటువంటి దేవుడు ఇవన్నీ పెట్టినటువంటి దేవుడు ఎలా ఉందంటే ఈనాడు సమాజానికి ఈ విషయాలు చెప్తూ ఉంటే వెర్రితనంగా ఉంది అందుకే చెప్తున్నాడు కొరింది రాసిన మొదటి పత్రిక మొదట అధ్యాయం పచ్చినది వచ్చిన మనం చూసినప్పుడు శిలిమును గుర్చిన సువార్త నశించుచున్న వారికి వెరితనముగాను రక్షించుచున్న మనకు దేవుని శక్తి ఎలా ఉంది నశించుచున్న వారికి వెర్రితనంగా ఉంది ఈ నశించిపోయే ఆత్మలంతా కూడా మనం సువార్త చెప్పినప్పుడు వాళ్ళకి ఎలా ఉంటుందంటే వెర్రితనంగా ఉంది వెర్రితనంగా ఉంది అంటున్నాడు అవునా వెర్రితనంగా ఉంటుందా మొన్న కూడా ఈ మధ్య కాలంలో ఒక అతనికి ఫోన్ చేసినప్పుడు బ్రదర్ కొంచెం వాక్యం చెప్పాలనుకుంటున్నాం మీ ఇంటికి అంటే అదిగో ఆ యేసు గురించి అయితే నువ్వు రావాల్సినటువంటి పని లేదంటున్నాడు నిజం ఏమంటున్నాడు నువ్వు ఆ స్వార్త ఆ యేసు గురించి చెప్పాలనుకుంటే మాత్రం దాని గురించి అయితే వద్దు వేరే పని మీద అయితే రమ్మంటున్నాడు అది కాక ప్రపంచంలో ఇంకేముంది పిల్లరా నిజమైనటువంటి వార్త దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాలు కంటికి కనబడలేదు చెవులకి వినబడలేదు వాళ్ళ హృదయానికి గోచరం కాలేదు పిల్లర అయితే ప్రారంభంలోనే మనం చూసినప్పుడు పిల్లర ప్రారంభంలోనే మనం చూసినప్పుడు వాళ్ళకి ఎలా ఉన్నాయంటే ఇవి అర్థం కాల అర్థం కాకనే వాళ్ళ కళ్ళ ముందు ఉన్నటువంటి ఆ ఆశీర్వాదాలను వాళ్ళని ఏం చేశారంటే దేవుని దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోయారు ప్రారంభంలోనే ఆదాము అవ్వ వాళ్ళు చేసినటువంటి తప్పేంటంటే దేవుడు ఇచ్చినటువంటి నిజమైనటువంటి ఆశీర్వాదాలు ఈ నిజమైనటువంటి ఆశీర్వాదాలను వాళ్ళ వాటిని ఏం చేశారంటే వాళ్ళు త్రోసివేసుకున్నారు అలా త్రోసికేసుకు బట్టే వాళ్ళు ఏమైపోయారంటే ఆ నిజమైనటువంటి ఆశీర్వాదాలకి పాత్రలు కాలేకపోయారు ఏ విధంగా మనం ఒకసారి చూద్దాం చూసినప్పుడు ఆదికాండం మూడవ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఇక్కడ ఆదాము అవు అనేవాళ్ళు ఏ విధంగా వాటిని తొలగిపోయారు ఏ విధంగా వాటిని విడిచిపెట్టి దేవుడిచ్చే ఆశీర్వాదాలు విడిచిపెట్టి వాళ్ళు దూరంగా వెళ్ళిపోయారు అనే విషయాలు మనం ఏం చేద్దాం కొన్ని చూద్దాం పిల్లల కొన్ని చూసినప్పుడు ఆదికాండం మూడవ అధ్యాయము మొదటి నుంచి మనం చూసినప్పుడు దేవుడైన యెహోవా చే చేసిన సమస్త భూజంతువులలో సర్పము కలదై ఉండెను అది ఆ స్త్రీతో ఇది నిజమా ఈ తోట చెట్లలో దేని పలములనైనాను మీరు తినకూడదని దేవుడు చెప్పిన అని అడిగను దేవుడు అడుగుతున్నాడు ఈ తోటలో ఉన్నటువంటి ప్రతి చెట్టు ఫలం కూడా తినకూడదని ఏం చెప్పాడు ఈ తోటలో ఉన్నటువంటి దేని పలమైనను మీరు తినకూడదని దేవుడు చెప్పిన అయితే ఏమంటున్నాడంటే ఈ తోట చెట్లలో దేని పలములైనను మీరు తినకూడదని దేవుడు చెప్పిన అని అడిగను దేనినైనా తినకూడదు అని దేవుడు మీ దగ్గర చెప్పాడా అని అపోవాది వెళ్ళి అవ్వ దగ్గర అడిగింది ఈనాడు చాలామందికి అర్థం కానటువంటి విషయం ఏంటంటే అవ్వ దగ్గరే అడిగింది అవ్వే మోసపరచబడింది అంటూ ఉంటారు కానీ మొదట వెళ్ళి ఆదాముతో మాట్లాడలేదని మనం ఎలా చెప్పగలం ఆదాం దగ్గర కూడా వెళ్ళి అడిగి ఉండడా ఖచ్చితంగా అడిగి ఉంటాడు పిల్లరు కానీ ఆదాము మోసపరచబడలా అవ్వే మోసపరచబడిందని కొరింది పత్రికలు చాలా క్లియర్గా రాయబడింది పిల్లలు మోసపరచబడింది ఎవరు అవ్వే కానీ అవ్వ మాట విన్నాడు కాబట్టి ఇతను కూడా మోసపరచబడినట్టే వచ్చింది అయితే ఆ స్త్రీ అంటుంది రెండవచ్చును అందుకు స్త్రీ ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును అయితే తోట మధ్యన చెట్ల ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పినని సర్పముతో అనెను అయితే ఉన్నటువంటి సమస్త పనులు ఫలాలు మీరు తినండి ఈ తోట చెట్ల మధ్యలో ఉన్నటువంటి ఈ ఫలాన్ని మీరు తినకూడదు మీరు తిన్నారా తింటే ఏమైపోతారు తింటే ఖచ్చితంగా చనిపోతారని దేవుడు చెప్పాడు అని తెలియపరిచినప్పుడు ఏ విధంగా మోసపరచబడుతుందో ఒకసారి మనం చూద్దాం అందుకు సర్పము మీరు చావనే చావరు ఏంటి అందుకు సర్పము మీరు చావనే చావరు ఏల అనగా మీరు వాటిని దినమున మీ కన్నులు తెరవబడిన మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందని దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా మీరు చావనే చావరు ఎందుకు చనిపోతారు చావనే చావరు మీరు తినండి కానీ మీరు లాంటి వాళ్ళు మంచి చెడలు ఎలిగినటువంటి వారుగా అయిపోతారని దేవుడు చెప్పాడు అన్నప్పుడు కొంచెం మనస్సు కొంచెం కురింగింది పిల్లలు ఇప్పుడు కూడా చాలామంది ఏదన్నా నిజం చెప్పామనుకో నమ్మరు కొంచెం అబద్ధం చెప్పండి కొంచెం నమ్ముతూ ఉంటారు అంతేనా అబద్ధాన్ని ఎక్కువ నమ్ముతున్నారా ఈనాడు సమాజం నిజాన్ని నమ్ముతున్నారంటే నిజాన్ని తక్కువ నమ్మడం నిజాన్ని నమ్మడం అనేది చాలా తక్కువ కానీ అబద్ధాన్ని ఎక్కువగా నమ్ముతున్నారు ఇక్కడ కూడా అంటే దేవుడు వారి కోసం ఉన్నతమైనటువంటి ఒక ఏదైనా తోటేసి ఆ ఏదైనా తోటలో ఒక అద్భుతమైనటువంటి జీతాన్ని వాళ్ళకి ఇచ్చి మీరు బాగుండాలని చెప్పి దేవుడు ప్రతిరోజు చల్లపూట వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నటువంటి సమయం పెళ్ళారు ప్రతిరోజు దేవుడు వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళని హెచ్చరిస్తూ దేవుడు వాళ్ళ కోసం ఏ సిద్ధపరిచాడో అవి ఏం చేశాడో అవన్నీ కూడా వాటిని ఏం చేశారంటే వాళ్ళు తొలగించుకున్నారు పిల్లలు తొలగించుకున్నారా కానీ ఎవరి మాట ఎక్కువగా విన్నారు ఇక్కడ ఇక్కడ ఎవరి మాట వాళ్ళు ఎక్కువగా విన్నారంటే దేవుని మాట వాళ్ళు ఎక్కువగా వినాల అపవాది మాట విన్నారు ఇప్పుడు కూడా అపవాది మాట ఎక్కువగా ఉండబట్టే దేవుడిచ్చే నిజమైనటువంటి ఆశీర్వాదాలు కంటికి కనబడడం లేదు చెవులకు వినబడడం లేదు వాళ్ళ హృదయానికి గోచరం కాలేదు అవునా కానీ ఏటి వైపు సమాజం వెళ్ళిపోతుందంటే ఈ లోక జ్ఞానం వైపే ఏటి వైపు ఈ లోక జ్ఞానం వైపే మనుషులు ఎక్కువగా వెళ్ళిపోతుంటారు పిల్లలు ఈ లోక జ్ఞానం వైపే వెళ్ళిపోతున్నప్పుడు దేవుని జ్ఞానం అర్థం కాల ఇక్కడ కూడా దేవుని జ్ఞానాన్ని విడిచిపెట్టారు దేవుని జ్ఞానాన్ని విడిచిపెట్టి అపవాది ఏదైతే చెప్పిందో అపవాది వైపు వెళ్ళి వెళ్ళిపోవటానికి ప్రయత్నం చేస్తారు అపవాది వైపు ఎప్పుడైతే వెళ్ళటానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారో ఇక పతనావస్థకు వెళ్ళిపోయారు పిల్లరా ఏడవచ్చును మనం చూసినప్పుడు ఏడవచ్చును అప్పుడు వారి ఇద్దరు కన్నులు తెరవబడేను ఆరో వచనలు ఏం చేస్తారు దాన్ని తీసుకొని తినేస్తారు ప్రిల్లర్ అయితే ఏరో వచనం మనం చూసినప్పుడు వారి ఇద్దరి కనులు తెరవబడను వారు తమ దిగంబరలమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసుకొని రే అంజూరపు ఆకులు కుట్టుకొని కచ్చడములుగా చుట్టుకున్నారు ప్రిల్లరు అంటే సిగ్గనే తెలిసిందే వాళ్ళకి ఇక నిజమైనటువంటి భవిష్యత్తు అంటే తెలిసింది ఇంక అప్పుడు అయ్యో పొరపాటుగా తప్పు చేశామని బాధపడుతున్నారు పిల్లలు అదే దేవుని మాట విని ఉంటే దేవుని మాట విని దేవుని మాట చొప్పున వాళ్ళు నిలబడి ఉంటే దేవుని ఆజ్ఞకు వాళ్ళు లోబడి ఉంటే ఎలా ఉండేది తొమ్మిదవచ్చును ఎనిమిది వచ్చింది చూద్దాం చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించిన దేవుడైన యహూవా స్వరమును విని దేవుడైన యహూవ ఎదుటికి రాకుండా చెట్లలో మధ్యను దాగుకొనగా అంటే మరలా ఎప్పుడూ అలా యథావిధిగా దేవుడు వచ్చాడు మాట్లాడదామని దేవుడిని చూసి దాముకుంటున్నారు అంటే ఈ పాపం అనేది దాంకున తట్టు చేస్తుందా అంటే అవును పిల్లరా దేవుని దగ్గరకు తీసుకెళ్ళదు అందుకే ఎస్ఏ గ్రంథం యాభై తొమ్మిదో అధ్యాయంలో కూడా మనం చూడం చూడగలం రక్షింప నేరకుండానట్లు యహోవ ఆస్తము కురిచి కాలేదు విని నేరకున్నట్లు ఆయన చెవులు మందం కాలేదు మరి దేవునికి మనుషులకి అడ్డొచ్చింది ఏంటంటే పాపాల పిల్లలు దేవునికి మనుషులకి అడ్డొచ్చాయి ఇక్కడ కూడా దేవునికి మనుషులకి ఆదాముకి అవకి దేవునికి మధ్యలో ఏమొచ్చింది గ్యాప్ వచ్చింది ఈ గ్యాప్ అనేది ఏ విధంగా వచ్చింది గ్యాప్ అనేది ఎందుకు వచ్చింది గ్యాప్ రావటానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే పాపమ పిల్లలు చల్లపూట దేవుడు వచ్చాడు మాట్లాడదామని ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళ ఇరువురు మధ్యలో ఏముంది దేవునికి ఆదాము ఒక మధ్యలో పాపం అనేది పెరిగింది ఈ పాపం అనేది పెరిగిన తర్వాత దేవుడికి మాట్లాడాల పాపం అంటే దేవునికి అసయం కానీ ఏ జ్ఞానంలో వాళ్ళు పడిపోయారు ఏ జ్ఞానంలో వాళ్ళు పడిపోయారంటే లోక జ్ఞానముల పడిపోయారు పిల్లలు లోక జ్ఞానముల పడిపోయారు లోక జ్ఞానంలో ఎప్పుడైతే పరిపోయి లోక జ్ఞానమే కరెక్ట్గా అనుకొని వాళ్ళు విని ఆ లోక జ్ఞానం ప్రకారంగా ముందుకు వెళ్ళిపోయారో దేవుడు వచ్చి మాట్లాడుతున్నప్పుడు దేవుడు వాళ్ళతో మాట్లాడినటువంటి స్థితిని తెచ్చుకున్నారు దేవుడు వచ్చి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ మాట్లాడే స్థితిని వాళ్ళు తెచ్చుకోలేకపోయారు అందుకని తొమ్మిదవ వచ్చిన దేవుడైన యహోవా ఆదామును పిలిచి నువ్వెక్కడున్నావా నేను ఆదాము నువ్వెక్కడున్నావు అందుకు అతడు నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరగా ఉంటిని కనుక భయపడి దాగుకుంటేనే నీ స్వరము నేను వినినప్పుడు భయపడి దాగుకున్నాను అంటున్నాడు అంటే దేవుని మాట వినకుంటే ఎలాంటి నష్టాన్ని ఎదుర్కొన్నారో చూడండి పిల్లలు ఏంటి దేవుని మాట వినప్పుడు భయపడి దాక్కునే విధంగా చేసిందా దేవుని మాట వినకుంటే వచ్చే నష్టమేంటి నష్టం ఏంటంటే పూర్తిగా ఒక మనిషి దేవుని నుంచి దూరం అయిపోతాడు పిల్లలు ఏమైపోతాడు ఒక మనిషి పూర్తిగా దేవుని నుంచి దూరం అయిపోతాడు కారణం ఏంటంటే పాపము అసలు మనిషి దేవునికి ఎలా దూరం అవుతాడు అంటే నష్టం మరలా పక్కన పెడదాం ఎలా దూరం అయిపోతున్నాడు దేవునికి అంటే ఆ యొక్క పాపం అనేది మధ్యలో పెరుగుతున్న పిల్లలు కానీ అవవాదాముకు పాపము ముందున్నటువంటి జీవితం ఏ విధంగా ఉన్నది హ్యాపీగా లగ్జరీ లైఫ్ ఏదైనా తోటలో బాగా ఉన్నారు సమస్తము తింటూ త్రాగుతూ బాగా ఉన్నారు పిల్లలు కానీ ఎప్పుడైతే దేవుని మాటని అతిక్రమించారో అయ్య ఆజ్ఞని అతిక్రమించారో పాపమనేది వాళ్ళ హృదయాల్లో చుట్టుకున్నది పిల్లలు పాపం అనేది వాళ్ళ హృదయాలలో పాపం అనేది వాళ్ళ హృదయాల్లో చుట్టుకున్న తర్వాత దేవునికి దూరం అయిపోయారు దూరం అయిపోయిన తర్వాత అంటున్నాడు అందుకతడు అతడు నేను నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరగా దాగుకొంటిని భయపడి దాగుకొంటిన నేను భయపడి దాగు అంటే పాపం అనేది ఏం చేసిందంటే భయపడే విధంగా చేసింది పిల్లర అంటే దేవుని మాట వినకపోతే వచ్చే ఫలితం ఏంటంటే ఆ పాపము దేవుని నుంచి దూరం అనేది చేస్తూ ఉంది ఆ దూరం చేసిన దానివల్ల మనిషి దేవునికి దగ్గర కాలేకపోతున్నాడు ఇక నష్టమే పోతున్నాడు నష్టమే అయిపోతున్నాడు నష్టపడ్డాడు ఆదామంటే నష్టపడ్డాడు కానీ వాళ్ళ భార్య ఆ పండు తిని తెచ్చిచ్చినప్పుడు తినకుండా ఉంటే చాలా బాగుండేది అంతేనా కానీ తిన్నాడు తిన్నాడు కాబట్టి ఆమె పాపంలో ఈయన కూడా పాలిబాగస్తుడు అయిపోయాడు పిల్లలు ఇప్పుడు కూడా పెళ్ళిళ్ళు కుటుంబంలో భార్య ఉన్నప్పుడు భార్య ఒక మాట చెప్పినప్పుడు ఇది దేవుని జ్ఞానానుసారంగా ఉందా అనేది ఆలోచించాలి ఒక భర్త టక్కుని ఏదంటే అది తీసుకోకూడదు ఏదంటే అది చేయకూడదు పిల్లలు ఒక భర్త భార్యకు ఒక మాట చెప్పినప్పుడు విశ్వాసరాలైనటువంటి భార్య అయితే భర్త ఒక మాట చెప్పినప్పుడు ఇది దేవుని జ్ఞానానుసారంగా ఉందా దేవుని చిత్తానుసారంగా ఉందా ఇది చేస్తే దేవునికి ఇష్టమా అని అడిగి మనము తెలుసుకొని మనం చేయాలి పిల్లలు కుటుంబాల్లో ఈనాడు తొందరపాటు జీవితాలు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల కుటుంబాలు చాలా కుటుంబాలు ఏమైపోతున్నాయంటే దేవునికి దూరం నష్టపోతున్నారు పిల్లలు నష్టపోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే తొందరపాటు నిర్ణయాలే ఇది నిజమా ఇది చేయొచ్చా చేయకూడదా అనే ఆలోచనలు ఉండవు ఇక వచ్చిందే కలం ముందులకు తీసేసుకుందాం అవకాశం వచ్చిందే చేద్దాం అలా ఎప్పటికీ చేయకూడదు పిల్లర ఒక పని మన దగ్గరకు వచ్చినప్పుడు ఒక అవకాశం మన దగ్గరకు వచ్చినప్పుడు మొదటగా ఆలోచన చేయాలి ఈ పని చేయొచ్చా చేయకూడదు ఇది చేస్తే ఏమవుద్ది చేయకుంటే ఏమవుద్ది అని ఆలోచన కానీ చేస్తుంటే ఆనాడు ఆదాము కానివ్వండి అవ్వ కానివ్వండి అలా ఆలోచన చేస్తుంటే వాళ్ళ జీవితం అద్భుతంగా ఉండేది కదా ఈనాడు కూడా కుటుంబాల్లో పిల్లల తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి విశ్వాసరాలైనటువంటి భర్తే విశ్వాసరాలైనటువంటి బా భార్యే కానీ కొన్ని సమయాలలో అపవాది ఏదో ఒక విధంగా మోసం చేసేదానికి ముందుకు వెళ్తుంటుంది పిల్లలు ఏదో విధ ఏదో ఒక విధంగా కానీ ఏదో విధ విధంగా మనం మోసపోయిన తర్వాత మనం ఖచ్చితంగా నష్టపోతాం ఏంటి నష్టం అంటే దేవుని దగ్గర నుంచి దూరం అయిపోతాం దేవుని దగ్గరగా మనం కలుసుకోలేము ఇక్కడ చేసినటువంటి తప్పుకి ఆదాము కూడా దేవుని దగ్గర నుంచి దూరమైపోయాడు ఇద్దరు కూడా బయటికి వేయబడ్డారు పిల్లలు పదకొండవచ్చును అందుకు ఆయన నీవు దిగంబరం అని నీకు తెలిపిన వాడెవడు అందుకు ఆయన నీవు దిగంబరమని నీకు తెలిపిన వాడెవడు నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివా అని అడిగాను ఎవరు నీకు తెలిపింది దిగ దిగ దిగంబరత్వాన్ని తెలిపింది ఎవరు నీకు నేను తినకూడదని చెప్పినటువంటి ఫలాలను తింటివా తింటువా నేను తినకూడదని చెప్పినటువంటి ఫలాలను తింటివా తింటువా అన్నప్పుడు అందుకు ఆదాము నాతో నీ వండుటకు నీవు నాకు ఇచ్చిన స్త్రీయే ఆ వృక్ష పలములు కొన్ని నాకు ఇయగా నేను తింటునను నీవు నాకు ఇచ్చినటువంటి స్త్రీయే ఈ విధంగా చేసింది నేను కాదు నీవు ఇచ్చినటువంటి స్త్రీయే నేను కాదు అన్నప్పుడు కింద ఏమంటున్నాడు అంటే పదం పడవచ్చును అప్పుడు దేవుడైన యోహో స్త్రీతో నీవు చేసినది ఏమిటి ఏమిటని అడుగుగా స్త్రీ సర్పము నన్ను మోసపుచ్చినదని తింటే నన్ను అంటే ఇప్పుడు ఒకరి మీద ఒకరు చెప్పుకోవడం ఈ ఒకరి మీద ఒకరు చెప్పుకోవడం ఇప్పుడు కూడా ఉన్నాయా ఇప్పుడు కూడా ఉన్నాయి ఒక తప్పు జరిగింది అనుకోండి నే కాదండి మా ఆయన అండి నే కాదండి మా భార్య అండి అని చెప్పుకునే వాళ్ళు లేరా చెప్పుకునే వాళ్ళు ఉన్నారా లేరా చాలామంది ఉన్నారు పిల్లలు కానీ ఒక పని మనం ఒక కుటుంబంలో చేసేటప్పుడు దానివల్ల నష్టాన్ని ఎంత ఎదుర్కోవాలో ఒకసారి ఆలోచించండి మనం చేసే చిన్న పొరపాటు ఎంత పెద్ద తప్పుకి దారి తీస్తుందో ఒకసారి పరిశీలించండి పిల్లలు ఈనాడు కూడా చాలామంది కుటుంబాల్లో మనం చూసినప్పుడు భర్తకు తెలియకుండా భార్య భార్యకు తెలియకుండా భర్త డబ్బులు ఇస్తూ ఉంటారు వ్యవహారాలు చేస్తూ ఉంటారు మోసపోయినప్పుడు చాలా అనుభవిస్తారు ఆ పిల్లల తీసి మీరు వేరే వాళ్ళకి ఇస్తున్నారు తెలుసా విషయం పిల్లలు మీ పిల్లలు అనుభవించవలసినటువంటి ఆ డబ్బు కానివ్వండి ఆ ధనం కానివ్వండి ఒకరికి తెలియకుండా ఒకరు దాచి పెట్టుకొని వేరే వాళ్ళకి ఇచ్చిన తర్వాత మోసపోతున్నారు మీరు ఆ ఇచ్చినటువంటి వాళ్ళు తిరగా ఈకిపోవడం వల్ల తిరగా భర్తకు చెప్పుకెళ్ళినటువంటి పరిస్థితి అయ్యో నా భర్తకు తెలియకుండా కదా నేను వాళ్ళకి డబ్బులు ఇచ్చాను వాళ్ళు ఈయనంటున్నారే ఇప్పుడు నా భర్తకు చెప్పుకుంటే నన్ను కొడతాడేమోనే తిడతాడేమోనే నా నుంచి దూరం అయిపోతాడేమోననే భయము అంతేనా భర్త కూడా అంతే అయ్యో నా భార్యకి తెలియకుండా కదా నేను వాళ్ళకి డబ్బులు ఇచ్చాను నా భార్యకి తెలిస్తే ఇక గొడవలు అయిపోతాయేమోనే కానీ అది కరెక్ట్ కాదు పిర్ల అది కరెక్ట్ కాదు అది లోక జ్ఞానం దేవుని యొక్క జ్ఞానం ఏంటంటే పిల్లరా దేవుని జ్ఞానం అనేది ఏ విధంగా ఉంటుందంటే మనం ఒక పని చేసేటప్పుడు మనం ఏం చేయాలంటే ఆలోచించాలి ఆలోచించి మనం చేస్తే మరి ముఖ్యంగా ప్రార్థన చేసి కానీ మనం ఆ పని ముందుకు చేస్తే దేవుడు సఫలం చేస్తాడు చివరిగా మనం ఒక వచ్చిన చూసినప్పుడు కురింది రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయం నలభై ఐదవ మనం చూసినప్పుడు నలభై ఐదో వచ్చినం ఇందు విషయమై ఆదామును మొదటి మనుషుడు జీవించి ప్రాణి ఆయనని రాయబడి ఉన్నది కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మయ్యనో మొదటి మనుషుడు మోసపరచబడేను రెండవ ఆదాము మనల్ని కాపాడటానికి వచ్చాడు పిల్లర అయితే యాభై వచ్చిన మనం చూసినప్పుడు ఇక్కడ ఏమంటున్నాడంటే సహోదరులారా నేను చెప్పుని ఏమనగా మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్న నేరవు రక్త మాంసములు దేవుని రాజ్యములు స్వతంత్రించుకునలేరువు అంటే ఈ శరీరంలో ఉండి ఈ శరీరం సంబంధమైనటువంటి జ్ఞానంతో మనం నడుచుకున్నామనుకోండి దేవుని దగ్గరికి మనం వెళ్ళలేము దేవునితో మనం ఉండలేము ప్రిల్లర్ అయితే దేవునితో మనం ఉండాలంటే నష్టపోకుండా మనం ఉండాలంటే ప్రిల్లరా మనం ఏమి చేయాలంటే మొట్టమొదటిగా దేవుని జ్ఞానాన్ని మనం కలిగి ఉండాలి దేవుని జ్ఞానాన్ని మనం కలిగి ఉంటే ఇక నష్టపోము అవ ఆదాము కానివ్వండి అవ్వ కానివ్వండి దేవుని జ్ఞానాన్ని మీరారు ఏమయ్యారు ఏదైనా తోట నుంచి బయటపడ్డాడు ఈనాడు మనం ఒక కుటుంబంలో ఉంటాం కుటుంబం కూడా ఏదైనా లాంటిదే ఒక సంఘం మొదటగా కానీ అక్కడ మనం ఉన్నప్పుడు దేవుని జ్ఞానంతో మన కుటుంబాన్ని మనం కట్టుకోగలిగితే భార్య కావచ్చు భర్త కావచ్చు పిల్లలు కావచ్చు తల్లిదండ్రులు కావచ్చు కుటుంబంలో ఉన్నప్పుడు దేవుని జ్ఞానంతో మనం ఆ కుటుంబాన్ని కట్టుకోగలిగితే ది మనం నష్టపోము పిల్లలు దేవుని జ్ఞానంతో మనం కట్టుకోలేకుండా ఉంటే ఖచ్చితంగా మనం నష్టపోతాం మనం అందరం కూడా నష్టపోకుండా మన కుటుంబాలు మనము దీవించబడాలని మిమ్మల్ని అందరిని కూడా ప్రేమతో ఆచరిస్తున్నానని నేను హెచ్చరించుకుంటున్నాను ఓపిక్గా అయినటువంటి మీకు అందరికీ ప్రభైన క్రీస్తు నామంలో వందనాలు తెలియజేసుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను గాడ్ బ్లెస్ యూ